అటువంటి తెలుసుకున్నా కానీ లోడ్ ఎక్కించకూడదురా. అన్నా అక్కడ పోయి గొడవ పడకండి, వాళ్ళు చాలా పెద్దోళ్ళు. ఎవరైతే ఏందిరా, జీతం ఇచ్చి 3 నెలలు అవుతుంటే. అదంతా సరే అన్నా, ఎలాగోలాగా మాట్లాడి డబ్బులు వసూలు చేసుకుందాం. ఏంది వాళ్ళతో మాట్లాడేది, వీడి కాబట్టి ఇంకొకడు. అది నిజమే అనుకో, కానీ అసలు పనే లేకపోతే ఏం చేస్తాం? అదే ఉంటుంది లేరా అన్నా. అన్నా ఒక్క నిమిషం, ఎవడో మందు కొట్టి పడిపోయినట్టున్నాడన్నా. నేను వెళ్ళి చూసొస్తాను. మనోడై ఉంటే అన్నా, అనవసరంగా వెళ్ళి తలనొప్పులు తెచ్చుకోవడం ఎందుకు? ఎవడో ఏంటో తెలియదు కాబట్టి వెళ్ళి సూపర్వైజర్ని పిలుచుకోవడం అదే మంచిది. గణేష్, మానసిక సమస్యలు మామూలు మనుషులకి రావడం సహజమే అమృత. నాకెందుకు ఇలా అవుతుందని నువ్వు నన్ను అడిగావు కదా, దానికి ఏంటి కారణం? నీకు మనసు ఉంది కాబట్టి. ఏ కారణం లేకుండా నీ మనసు బాధపడుతుందని నువ్వే కదా అన్నావు, కాబట్టి నీకే తెలుస్తోంది నువ్వు బాధపడేట్టుగా ఏమీ జరగలేదని కదా. మంచి మనసున్నా ఏ సమస్యలన్నీ నువ్వే కదా హాయిగా నిద్రపోవాలి. అందుకు నా దగ్గర బోల్డ్ అనే టిప్స్ ఉన్నాయి, నేను నీకు చెప్తాను. వన్ సెకండ్. అనిల్ అన్న, సాయంత్రం డెడ్ బాడీ చూస్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? నేను, ఈయన, తర్వాత జేసీబీ ఆపరేటర్ ఉన్నారు సార్. మీరందరూ డ్రైవర్లేనే? అవును సార్. అన్వర్ సార్, డిఎస్పీ అభిమన్యు కౌశిక్ ఇంకో 2-3 నెలల్లో రిటైర్ కావాల్సి ఉంది. క్లబ్లో రమ్మి ఆడుతూ ప్రతిరోజు లేటుగా వస్తారని వాళ్ళ ఆవిడ చెప్పింది. అందువల్ల ఈయన తినడానికి కావాల్సిన మీ టేబుల్ మీద పెట్టి ఆవిడ పడుకుందట. కానీ తెల్లవారినా కూడా ఈయన ఇంటికి రాలేదట. ఆవిడేమో ప్యానిక్ అయిపోయింది. ఎన్నిసార్లు ఫోన్ చేస్తేనే ఈయన తీయలేదట. పొద్దున్న వెళ్ళింటికి పాలు పోసే కుర్రాడు ఈయన మొబైల్ చూశాడట. ఇంటికి వచ్చే దారిలోనే అది దొరికిందట. స్క్రీన్ సేవర్లోని ఫ్యామిలీ ఫోటోను చూసి ఫోన్ని వెళ్ళింటికి తీసుకెళ్ళి ఇచ్చాడట. ఆవిడ వెంటనే ఫోన్ చేసి కంట్రోల్ రూమ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. కాసేపటి క్రితమే ఇక్కడున్న వర్కర్స్ ఈ బాడీని చూశారట. ఇది నీకు ఫీల్డ్ ఎక్స్పీరియన్స్గా ఉంటుందని నేను ఇక్కడికి పిలిపించాను. సార్, ఏమైంది? ఇక్కడ రెగ్యులర్గా పనిచేసే వాళ్ళ కంటే కాంట్రాక్ట్ వర్కర్స్ ఎక్కువ ఉన్నారు సార్. అందరి డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ ఏదైనా ఛాన్స్ ప్రింట్ లాంటిది దొరికిందా? నథింగ్ సార్. సీన్ ఆఫ్ క్రైమ్ నుంచి అన్ని ఆర్టికల్స్ని టెస్ట్ చేశాం, ఒక్క ఛాన్స్ ప్రింట్ కూడా లేదు. ఏం లేదా? లేదు సార్. మీరు కొన్ని ఐటమ్స్ అన్ని కలెక్ట్ చేసాం, డీటెయిల్ ఎగ్జామినేషన్కి ల్యాబ్కి పంపించాలి. కాసేపట్లో వాటి నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను సార్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే సార్. ఫారెన్సిక్ వాళ్ళు బాగా చెక్ చేసి వెళ్ళారు, కావాలంటే నువ్వు కూడా ఒకసారి చూడు. వెళ్ళి చూడు. సార్, మీకే చెప్పేది అంటే వెళ్ళి చూడండి. మీరు మరీ ఎక్కువగా సెంట్ స్ప్రే చేసి వెళ్ళారు, అందుకే డాగ్ స్క్వాడ్ వచ్చినా కూడా ఏం కనిపెట్టలేకపోయింది. ఈ బాడీని డంప్ చేయడానికి ఈ జిప్సం గ్రౌండ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుని ఉంటాడు సార్? ఇక్కడ ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు కదా, ఈ బాడీ త్వరగా ఎవరికంటైనా పడాలని ఈ హత్య చేసిన వాళ్ళు అనుకుని ఉంటారు. సార్, ఇంటరండి సార్. అవును సార్, అలాగే సార్. ఏమైంది సార్? చెప్పండి సార్. ఉన్నా సార్. మమ్మల్ని చూడమని సార్. నిన్న సాయంత్రం సుమారు 6 గంటల ప్రాంతంలో హత్య జరిగింది. గుండెను కోసి తీయడం వల్లే ఈయన చనిపోయారు. దానికి ముందు 2 కళ్ళు తీసేశారు. ప్రాణాలతో ఉండగానే ఈ 2 పనులు చేశారు. సో బ్రూటల్. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు దేంతోనూ గట్టిగా కట్టేశారు. అంతేకాకుండా హింసించినట్టు, గాయపరిచినట్టు ఎలాంటి గుర్తులు లేవు. శరీరం అంతా సెంట్ స్ప్రే చేశారు. ఇవన్నీ ప్రైమరీ అనాలిసిస్ మాత్రమే, మిగతావి బాడీ ఫ్లూయిడ్ టెస్ట్ చేసి చెప్తారు. ఎనీథింగ్ ఇటర్నల్?
కమిషనర్ ప్రైమరీ రిపోర్ట్ ఇవ్వమన్నారు. రిపోర్ట్ ఇవ్వచ్చు మేడం, ఫారెన్సిక్ వాళ్ళు వెంటనే రిపోర్ట్ ఇస్తారు. ఇతనెవరు? ఇతను మనకి ఎటువంటి కేసెస్లో హెల్ప్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇతను ఒక కన్సల్టింగ్ క్రిమినాలజిస్ట్ మేడం, అన్వర్ హుసేన్. క్యారీ ఆన్ డాక్టర్, మేక్ ఇట్ ఫాస్ట్. ష్యూర్ మేడం. ఎస్ మ్యామ్. ఫారెన్సిక్ వాళ్ళు బాడీని కంప్లీట్గా చెక్ చేశారు మేడం. అభిమన్యు కౌశిక్ వి తప్ప వేరెవరి వెంట్రుకు కానీ ఫింగర్ ప్రింట్ కానీ దొరకలేదు. అన్వర్, వాట్ ఆర్ యువర్ థాట్స్? ఇదేదో తొందరపడి కోపంతో చేసిన క్రైమ్ ఆఫ్ ప్యాషన్లా నాకు అనిపించట్లేదు మేడం. ప్లాంట్ అబ్డక్షన్. ఇందులో వేరే ఫిజికల్ టార్చర్స్ ఏవీ లేకుండా కళ్ళని గుండెని మాత్రం కోసి తీసేశారు. ఇంత క్రూరంగా చెప్పడానికి కారణం కోపం అయి ఉండొచ్చు, లేదా మానసిక సమస్య అయి ఉండొచ్చు. ఇంతకు మించి ఈ ప్రైమరీ స్టేజ్లో నేనేవి చెప్పలేను మేడం. ఈవెన్ ఐ ఫీల్ ద సేమ్. ఓకే, చంపబడ్డ మన డిఎస్పీ పాస్ట్ ఏంటో ఎంక్వైర్ చేయండి. ఇంతకుముందు ఆయన హ్యాండిల్ చేసిన కేసెస్లో కాంట్రవర్సీస్ ఉన్నాయేమో చూడండి. ఎస్ మ్యామ్. అనిల్, యూ సెటప్ ఎ టీమ్ ఇమీడియట్లీ మ్యామ్. దీని గురించి కమిషనర్తో డిస్కస్ చేసి చెప్తాను. You guys carry on. Thank you, ma'am. Thank you, ma'am. Okay, ma'am. Sir, నేరస్తుడి గురించి అతని మోటివ్ గురించి తెలుసుకునేలా ఫోరెన్సిక్ ద్వారా ఏమీ తెలియలేదు సార్. What about your team? ACP అనిల్ మాధవ్, అతని అండర్లో ఉన్నటువంటి ముగ్గురు ఇన్స్పెక్టర్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంలో ఉన్నారు. ACP ఆఫీస్లోనే SIT ఆఫీస్ కూడా సెట్ చేశాం సార్. క్యాథరిన్, ఒక డిఎస్పీని చంపేశారు. ఈ కేసును సాధ్యమైనంత వరకు సాల్వ్ చేయాలి. ఇది ఎంటైర్ డిపార్ట్మెంట్ పరువుకు సంబంధించిన విషయం. సో డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్. సో అభిమన్యు కౌశిక్ ఎవరైనా శత్రువులు ఉన్నారనుకుంటున్నారా సార్? లేరండి, నాకు తెలిసి ఎవరు లేరు. ఇంత పెద్ద కాలనీలో ఒక సీసీ క్యామ్ కూడా లేదు. అభిమన్యు కౌశిక్ లాంటి వ్యక్తి ఎలాంటి స్ట్రగుల్ లేకుండా తన మొబైల్ని కింద పడేసి వెళ్ళారంటే, ఒకవేళ అతన్ని తుపాకీతో బెదిరించి బండి మీద తీసుకెళ్లిపోయి ఉండొచ్చు, లేదంటే అతనికి బాగా తెలిసిన వాళ్ళే కట్టేసి ఉండొచ్చు. లేదు, తెలిసిన వాళ్ళైతే అతని మొబైల్ని కింద పడేయాల్సిన అవసరం. సార్, కౌశిక్ సార్ భార్య ఆయన ఫ్రెండ్ అలెక్స్ ఎన్నిసార్లు అడిగినా చెప్పిందే పది పది జాగ్రత్తగా చూస్తూ. ఏవైనా తెలిసిందా సార్? పక్కింటి వాళ్ళు ఎవరు చూడలేదు అంటున్నారు, లేట్ నైట్ అవడం వల్ల. అంతేకాకుండా కిడ్నాపర్స్ బండి ఐడెంటిఫై చేసేలా ఎక్కడా కూడా టైర్ మార్క్ గుర్తులు లేవు సార్. ఎప్పుడు బళ్ళు తిరుగుతూ ఉండడం వల్ల. ఏదేమైనా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాకే తెలుస్తుంది కదా సార్, క్లోరోఫామ్ లాంటిది ఏదైనా యూజ్ చేశారా అని. క్లోరోఫామ్ అందుకు ఛాన్సెస్ ఉండొచ్చు కదా. అవన్నీ సినిమాల్లోనే జరుగుతాయి సార్. ఒక మనిషిని మత్తులోకి దించడానికి ముందు 30 సెకండ్ల నుంచి 1 నిమిషం వరకు రెసిస్ట్ చేయొచ్చు. అభిమన్యు కౌశిక్ రెసిస్ట్ చేస్తుంటే అతని పిల్లలు ఇక్కడేగా చదువుకుంటూ ఉన్నారు. ఏదైనా సౌండ్ వినిపించి ఖచ్చితంగా వచ్చి ఉండేవాళ్ళు. ఇది అభిమన్యు కౌశిక్ రెసిస్ట్ చేసే ఛాన్స్ లేదని బాగా తెలిసిన వాళ్ళెవరో ఈ విధంగా చేసి ఉండాలి. సంథింగ్ అబౌట్ దిస్ కేస్ ఇస్ నాట్ రైట్. ఒకవేళ మనం, ఐ మీన్ నేను హ్యాండిల్ చేసే హై ప్రొఫైల్ కేసు కావడం వల్ల కూడా ఉండొచ్చు. గడిది గుడ్డేం కాదు, ఇది పాత కక్షలతో చేసిన పనే ఉంటుంది, అందులో డౌటే లేదు. ఏంటి అన్వర్, ముందు నువ్వు 2 రౌండ్లు వేయి, అన్ని బుర్రలో పెట్టుకుని కన్ఫ్యూజ్ అవ్వకు. ఇంకో 4 రోజుల్లో నా భార్య పిల్లలు ఇక్కడికి వచ్చేస్తారు, ఆ తర్వాత ఈ పార్టీ గీర్తీలు కుదరవు. తెలుసుకో, ముందు ఆ కేసు నుంచి బయటకు రా. ఇంటర్నల్ ఆర్గన్స్ ని, బాడీ ఫ్లూయిడ్ ని పరీక్ష చేయడం పూర్తయింది. అభిమన్యు కౌశిక్ శరీరంలో సాల్ఫ్రమ్ అనే కంటెంట్ ఎక్కువ మోతాదులో ఉంది. డాక్టర్లు నిద్ర రాని వాళ్ళకి ఇచ్చే మెడిసినే అది. అటువంటి సమస్య అతనికి ఏమీ లేదు సార్. డాక్టర్ గారు ఈ విషయం మార్నింగ్ చెప్పినప్పుడే అతని భార్యను అడిగి కన్ఫర్మ్ చేసుకున్నాను. అతను ఎలాంటి మత్తు మందులు వాడేవాడు కాదని అతని భార్య ఖచ్చితంగా చెప్పింది. ఒకవేళ భార్యకు తెలియకుండా యూస్ చేస్తుంటే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా కిల్లర్ కౌశిక్ తెలియకుండా మెడిసిన్ ఇచ్చుండొచ్చు. ఏదేమైనా అతను ప్లాన్ చేసిన అదే ప్లేస్లో కళ్ళు తిరిగి పడిపోయే ఛాన్స్ లేదుగా. అది మీ హెడేక్, నేను ఫైండింగ్ చేసింది చెప్పాను. ఇదిగోండి సార్ ఫైనల్ రిపోర్ట్. ఓకే, మేడం, అతను ట్రాక్ రికార్డ్ పర్ఫెక్ట్గా ఉంది. అతను పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్కి భయపడకపోవడం వల్ల అతని కెరీర్లో 17 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యాడు. అలాంటప్పుడు ఇతన్ని ఎందుకు హత్య చేశారో తెలుసుకోవాలంటే డీప్గా ఎంక్వైరీ చేయాలి సార్. నిద్ర మాత్రల తాలూకు ట్రేసెస్ బాడీలో ఉన్నాయి తప్ప మనకు స్పెసిఫిక్ లీడ్స్ ఏమీ దొరకలేదు మేడం. ప్రదీప్ చెప్పినట్టు ఆయన ఇంతకుముందు అరెస్ట్ చేసిన క్రిమినల్స్ నుంచి ఏమైనా బెదిరింపులు వచ్చాయనేది చూడాలి. అలా జరుగుండొచ్చు కదా.